తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఫోటోటెక్ టీమ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20, 21, 22 తేదీలలో కేబీఆర్ కన్వెన్షన్ హాల్, కామినేని హాస్పిటల్, మున్సిరాబాద్ నాగోల్ రోడ్, ఎల్బీ నగర్ హైదరాబాద్ లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ను పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంతని మండలం గౌరవనీయులు జడ్పీ చైర్మన్ పుట్టమధు ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్ ను ఆవిష్కరించారు. జడ్పీటీసీ తగరం సుమలత శంకర్లాల్, ఎంపీపీ కొండశంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంతని మండల అధ్యక్షులు ఎన్ఎం దేవేందర్, ప్రధాన కార్యదర్శి జట్టి శంకర్, తొగిరి కిరణ్ కుమార్, దండు రమేష్, మూగ శ్రీకాంత్, నర్సింగ్, సుధాకర్, ప్రశాంత్, గోరంట్ల నాని, నరేష్, కిరణ్, సాయి, శంకర్, నిశాంత్, నాగెల్లి, మహేష్ ఎండీలతో పాటు అధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ ఈ నెల 20, 21, 22 తేదీలలో ఫోటో ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమాన్ని తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ వర్క్షాప్ను కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ చేతులలోనే మొబైల్ ఫోన్లు రావడం వలన ఫోటోగ్రాఫర్లు ఇవాళ వాళ్ళు బతికేటువంటి పరిస్థితులు లేకపోవడం, వారి యొక్క వృత్తి క్షీణించిపోవడం జరిగింది. కనుక వర్క్షాప్ల ద్వారా, ఎగ్జిబిషన్స్ ద్వారా ఫోటోగ్రాఫర్స్ ఏ విధమైనటువంటి నైపుణ్యత కొత్తగా వస్తున్నదో, ఆ కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీని అలవర్చుకొని అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కనుక గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఫోటోగ్రాఫర్లు సైతం కష్టమైనప్పటికీ ఉపయోగపడే కార్యక్రమం కనుక 20, 21, 22 తేదీలలో కేబీఆర్ కన్వెన్షన్లో జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటే బాగుంటుందని నేను కూడా వారికి సూచన చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా గ్లోబలైజేషన్లో కాలక్రమేణా పాతవి కొత్తకు కొత్తవి రావాల్సిన అవసరం ఉంటుంది. కొత్త వాటిని ఏ విధంగా మనము మనకు అనుకూలంగా మలుచుకొని అభివృద్ధి చెందాలో అది మన మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారికి, వారు చైతన్యం చూపిస్తున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ ప్రాంతంలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ కోసం మావంతు సహకారము సాయము ఎల్లవేళ ఉంటుందని టీఆర్ఎస్ పార్టీగా ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్గా వారందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. జై తెలంగాణ.